తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సూపర్వైజర్లు, సేల్స్ మెన్లు, వాచ్మెన్లు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పట్టణంలోని హోలీక్రాస్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. 15,000 కుటుంబాలకు భరోసా కల్పించాలని నినాదాలు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అవుట్సోర్సింగ్ విధులు నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. అయితే నూతన మద్యం పాలసీ పేరుతో తమను పక్కన పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు మీడియా సంస్థల్లో వస్తున్న కథనాలు ఆవేదనకు గురిచేస్తున్నాయన్నారు. ప్రభుత్వం ఆలోచించి తమకు ఉద్యోగ భద్రత కల్పించి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సురేంద్ర, కిషోర్, వేణు, ఆనంద్, పృథ్వీ, పట్టణ సర్కిల్లోని సూపర్వైజర్లు, సేల్స్మెన్లు, వాచ్మెన్లు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వారైన నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారికి, ఎక్స్చేంజ్ మినిస్టర్ గారైన కుల్లు రవీంద్ర గారికి, మరియు సూళ్లూరుపేట శాసనసభ్యురాలైన శ్రీ నెలవాల విజయశ్రీ గారికి మా సూళ్లూరుపేట సర్కిల్ సూపర్వైజర్స్ అండ్ సేల్స్ మెన్స్ ఆవేదన ఏమనగా, గత 5 సంవత్సరాల నుంచి మేము గవర్నమెంట్ వైన్ షాపుల నందు సూపర్వైజర్స్ అండ్ సేల్స్ మెన్స్ అండ్ వాచ్మెన్లుగా పనిచేస్తున్నారు. కనీసం ఈ సూళ్లూరుపేట సర్కిల్లో 26 షాపులు ఉన్నాయి. 26 మంది సూపర్వైజర్లు ఉన్నారు, 70 మంది సేల్స్ మెన్స్ ఉన్నారు, 50 మంది వాచ్మెన్లు ఉన్నారు. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నూతన మద్యం విధానం అని ప్రకటించింది. ఆ నూతన మద్య విధానము ప్రైవేటీకరణ అని పత్రికల్లోనూ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలోనూ వస్తున్నాయి. అలా జరిగిన ఎడల ఈ 15,000 మంది కుటుంబాలు స్టేట్ వైడ్ 15,000 మంది కుటుంబాలు రోడ్డును పడతాయి, అనాథగా బతకాల్సి వస్తుంది. కాబట్టి ఈ 15,000 మంది కుటుంబాల మీద మీరు దయించి ఉద్యోగ భద్రత కల్పిస్తారని అందరి తరఫున మా యొక్క ఆవేదనను తెలియజేస్తున్నాము. నూతన ఎన్డీఏ ప్రభుత్వానికి స్టేట్ వైడ్ మద్యం దుకాణాలను పనిచేస్తున్న కార్మికుల యొక్క ఆవేదన ఏమనగా, 2019 సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు నూతన ప్రభుత్వం వరకు కూడా మేము మా యొక్క ఉద్యోగాలు నిర్వహిస్తున్నాము. అలాగే 2020-2021 లాక్డౌన్లో, కరోనా మహమ్మారి యొక్క లాక్డౌన్లో కూడా మా కుటుంబాలని, మా పిల్లల్ని పక్కన పెట్టి కూడా మా యొక్క ఉద్యోగాన్ని, మేము ధర్మాన్ని మేము నిర్వర్తించాము. అటువంటి సిచ్యువేషన్స్లో కూడా మేము మా యొక్క ఉద్యోగాలను నిర్వర్తించినప్పటికీ కూడా ఈ నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త పాలసీ విధానాన్ని అమలు చేస్తుంటానన్నారు. ఈ కొత్త పాలసీ విధానాన్ని అమలు చేస్తే మా యొక్క సూళ్లూరుపేట సర్కిల్ నందు 26 షాపులు, 150 మంది కార్మికులు వీధిని పడాల్సి వస్తుంది. అలాగే స్టేట్ వైడ్ 15,000 కుటుంబాలు కూడా ఈ వీధిని పడాల్సి వస్తుంది. దయచేసి నూతన మద్యం విధానాన్ని అమలుపరచండి, కానీ మా యొక్క ఉద్యోగానికి భద్రత కల్పించవలసిందిగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని, ఈ యొక్క మద్యం యొక్క కార్మికుల తరఫున నేను విన్నవించుకుంటున్నాను. స్వాగతం, సుస్వాగతం. ప్రజల కష్టాలే తన కష్టాలుగా భావించి 20 గ్రామాల ప్రజల నరక ప్రయాణానికి విముక్తి కలిగిస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడి సెప్టెంబర్ 1వ తేదీన కావలి తుమ్మలపెంట రోడ్డు నిర్మాణ శంకుస్థాపన మహోత్సవాన్ని తలపెట్టిన మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులైన దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్న గౌరవనీయులైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీద రవిచంద్ర యాదవ్ గారికి స్వాగతం, సుస్వాగతం. మీ గుత్తికొండ కిషోర్, కావలి పట్టణ టీడీపీ అధ్యక్షులు. స్వాగతం, సుస్వాగతం. 20 గ్రామాల ప్రజల కష్టాలను తీర్చుతూ 10 ఏళ్ల రోడ్డు నిర్మాణ కలలను సాకారం చేస్తూ, గత పాలకుడి నిర్లక్ష్యానికి అంతిమ యాత్ర చేస్తూ కావలి తుమ్మలపెంట రోడ్డు నిర్మాణానికి 2024 సెప్టెంబర్ 1వ తేదీన శంకుస్థాపన చేపడుతున్న మా ప్రియతమ నాయకులు, కావలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, శంకుస్థాపన మహోత్సవానికి హాజరవుతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీద రవిచంద్ర గారికి ఇవే మా స్వాగతం, శుభాకాంక్షలు. మీ జనగర్ల మనోహర్ యాదవ్, 5వ వార్డు టీడీపీ నాయకులు, కావలి పట్టణం.